కొత్త జిల్లా ఏర్పాటును స్వాగతిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం సంక్షేమ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత సులభతరం కాబోతుందని ప్రజలు ఏం కోరుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మార్గంలోనే నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ నెల్లూరు రూరల్లో 3000 లీటర్ల పాలను పంచిపెట్టామన్నారు. మక్కూడు జిల్లాలను 26 జిల్లాలుగా చేయడాన్ని రాష్ట్రంలో ఉండే కోట్లాది ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చారో హామీలను మొత్తం ఎన్ని కష్టాలు ఎదురైనా నెరవేర్చడమే కాకుండా ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా ప్రజల ఆకాంక్షలను గుర్తించి సరికొత్త పథకాలకి శ్రీకారం చుట్టి ఈ దేశంలోనే ఒక ప్రజారంజక ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక ప్రాంతాలుగా అనేక రోజులుగా అనేక ప్రాంతాల్లో తమ తమ ప్రాంతాలని జిల్లాలుగా ప్రకటించాలని ఆకాంక్ష బలంగా ఉంది. ఈరోజు ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి వివిధ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సేవకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.